మెసేజింగ్ యాప్ అనగానే ప్రతి ఒక్కరికి గుర్తుకొచ్చేది వాట్సప్. అంతలా యూజర్లను అట్రాక్ట్ చేసింది ఈ యాప్. ప్రపంచంలో ఎక్కువ మంది ఉపయోగిస్తున్న మెసేజింగ్ యాప్స్లో వాట్సప్ మొదటి స్థానంలో ఉంటుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. యూజర్ల అవసరాలకు అనుగుణంగా ఎప్పటికప్పుడు కొంగత ఫీచర్లను పరిచయం చేస్తోంది కాబట్టే వాట్సప్కు అంతటి క్రేజ్. వాట్సప్ ఇటీవల వరుస పెట్టి కొత్త ఫీచర్లను తీసుకొస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా మరో కొత్త అప్డేట్ను తీసుకొచ్చే పనిలో పడింది వాట్సప్ టీమ్. వాట్సప్ మరో 3 కొత్త ఫీచర్లను యాడ్ చేస్తున్నట్లు మెటా సీఈఓ మార్క్ జుకర్బర్గ్ తెలిపారు. ఏదైనా గ్రూప్ నుంచి నిష్క్రమిస్తే ఇతర సభ్యులకు ఎవరికీ తెలియదు. ఎగ్జిట్ అయిన విషయం అడ్మిన్స్కు మాత్రమే తెలుస్తుంది. అలాగే వాట్సప్ను ప్రైవేట్గా చూసుకునే వెసులుబాటు కూడా రానుంది. ఈ కొత్త ఫీచర్స్ ద్వారా ఆన్లైన్లో ఉన్నప్పుడు ఎవరికి కనబడాలి, ఎవరికి కనపడకూడదో నిర్ణయించుకోవచ్చు. ఈ 2 ఫీచర్లు ఆగస్టులోనే యాడ్ చేయనున్నట్లు కంపెనీ ఆగస్టు 9 ప్రకటించింది. ఒక యూజర్ మరో యూజర్కు వ్యూ వన్స్ ఫ్యూచర్ని ఉపయోగించి ఫోటో వీడియో పంపినప్పుడు ఒకసారి మాత్రమే చూసుకునే వీలుంది. అయితే వ్యూ వన్స్ ద్వారా వచ్చిన ఫోటో కానీ వీడియో కానీ స్క్రీన్ షాట్ తీసుకునే అవకాశం ఉండదు. అతి త్వరలో ఈ కొత్త ఫీచర్ అందుబాటులోకి రానుంది.